హెయిటీ వెల్కమ్ టు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ అప్పారావు గారు, డిపి గారు, వి కాల్ దుర్గా ప్రసాద్ గారు, వి కాల్ డిపి గారు, సో డిపి గారు, కృష్ణారావు గారు, అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆఫ్ ద డయస్. ఇట్స్ రియలీ అ ప్రెజర్, లైక్ ఐ వుడ్ సే ఐఎమ్ రియలీ హ్యాపీ, ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ టుడే. ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ చైల్డ్ ఎడ్యుకేషన్. తెలుగులో కూడా మధ్యలో మాట్లాడతా బికాస్ ఐ లవ్ మై మదర్ టంగ్. నాకు చాలా ఇష్టం తెలుగులో మాట్లాడటం. Not that I don't know English, I can speak very good, I mean good in English and also Hindi. Kan Telugu naaku ishtam, na matrubhasha kanaka, so I'll be taking Telugu also. Eppudaina kani maatladinappudu, sleep like a child, play like a child, dance like a child, edaina santosham kani edaina expression ivvalante, why do you take off a child only? Why can't it be we? Even we enjoy, we laugh, we play around, but our laughing, our enjoyment, nothing is considered. Why? A plainness, a cuteness, a pari antaru prashantata, everything pillallone untundi. Anta beautiful childhood di roju manam em chestunnam, nasram chestunnam. Only education, education, education. I think we all, our generation is much luckier. We have seen so much. Gilli danda aadamu, football poi mattilo aadukunnamu, golilu aadamu, anni aadamu. ఈరోజు పిల్లలకి ఆపర్చునిటీ కూడా లేదు. క్రికెట్ కూడా ఆడాము, గల్లీ క్రికెట్లో ఆడేసాము, ఎవ్రీథింగ్, ఎక్కడ పడితే అక్కడ ఆడుకునేవాళ్ళం. ఆ ఎంజాయ్మెంట్ అంతా అక్కడ లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు కిడ్స్ టుడే? ఎందుకు ఇదంతా లేదు? సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ స్కూల్ వేర్ ఎవ్రీథింగ్ కుడ్ బి గివెన్, అండ్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్. నా పిల్లలకు కూడా నేను ఆ ఆపర్చునిటీ ఇవ్వలేకపోయాను. ఏ స్కూల్లో జాయిన్ చేసిన అన్ని వర్టికల్ బిల్డింగ్స్, బిల్డింగ్ల ఎడ్యుకేషన్ మొత్తం వర్టికల్ ఎడ్యుకేషనే, ఎక్కడ కూడా ఎక్స్పాన్షన్ కనిపించదా? సో మా పిల్లలు ఇద్దరు యుఎస్లో చదువుతున్నారు. యా, ఐ డోంట్ లైక్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ సో మచ్ అనే నేను యుఎస్కి పంపించాను. బికాస్ వాట్ ఐ వాంటెడ్ ఐ రియలీ డిడ్ నాట్ గెట్ అనిపించింది నా పిల్లల కోసం. ఐ వాంట్ టు డెవలప్ సంథింగ్ లైక్ దాట్. అలాంటి పరిస్థితిలోకి ఏదైతే నేను వెతుకుతా ఉన్నానో అది నేను తీసుకొచ్చుకోవాలి అన్న పాయింట్ మీద ఈరోజు, ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నా డ్రీమ్ తీసుకురావాలి, స్కూల్, మంచి స్కూల్ పెట్టాలి, మంచి స్కూల్ పెట్టాలి. టుడే ఐమ్ రియలీ హ్యాపీ దట్ వీఆర్ స్టార్టింగ్ 2 స్కూల్స్, ఒకటే మా మౌంట్ డియర్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇంకోటి మా డిపిఎస్ హైదరాబాద్ ఈస్ట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇయర్ అన్ని రకాల ఆపర్చునిటీస్ పిల్లలకు ఉన్నాయి. ఒకటి మాత్రం నేను చెప్తాను, ఒక చెట్టు పెరుగుతున్నప్పుడు పొడుగ్గా పెరిగిన తాటి చెట్టు బ్యూటిఫుల్, తర్వాత పొడుగ్గా పెరిగిన కోకోనట్ ట్రీ కూడా బ్యూటిఫుల్లే, విస్తరించి వ్యాపించిన మామిడి చెట్టు బ్యూటిఫుల్, వేప చెట్టు కూడా బ్యూటిఫుల్, అన్నీ బ్యూటిఫుల్లే. బట్ వై ఎడ్యుకేషన్లో మాత్రం ఒక రూల్ పెట్టుకొని ఒక సిస్టంలోనే ఎడ్యుకేషన్కి వెళ్తాం అనేది నా ఎప్పుడు పాయింట్ ఉండాలి. సో వై కాంట్, ఎప్పుడవుతుంది చెట్టుని మనం బంధించేసి కట్టి పడేసేసి కాళ్ళు పెట్టి లాగామంటే అది పొడుగైపోతుందా? అవ్వదు. ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తామో, ఓపెన్ స్పేస్లో వదిలిపెడతామో, అండ్ వి గివ్ ఎన్ ఆపర్చునిటీ, ప్రాపర్గా నర్చర్ చేస్తామో, ఏ టైంకి నీళ్లు కాస్తా ఆ టైంలో పెడతామో, అప్పుడే అది ప్రాపర్గా గ్రోత్ వస్తుంది. వేరాజ్ ఉన్నాయి కదా నా దగ్గర నీళ్ళు, 24 గంటలు నీళ్లు పెట్టాయంటే అది పెరుగుద్దంటే లేదు, చనిపోతుంది. కనుక ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే బోర్ అయిపోద్ది, పిల్లలు బాధపడిపోతున్నారు, ఏంటి చదువు 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 చదువు, దిస్ ఇస్ నాట్ లైఫ్. వి వాంట్ సంథింగ్ బియాండ్ దాట్. వి వాంట్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఎంజాయ్ చెయ్యాలి, ఆడుకోవాలి, ప్రపంచాన్ని చూడాలి, ఆల్ ఆపర్చునిటీస్. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా ఒకటే చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మిస్ అయిపోద్ది కదా? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మధ్యలో వెన్ యూ డూ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే, చెట్టుని ఎలాగైతే ప్రాపర్గా నర్చర్ చేసామంటే పెరుగుతో, ఎడ్యుకేషన్ని కూడా అదేవిధంగా నర్చర్ చేస్తూ తీసుకెళ్ళాలి. అంటే టైంకి ఎడ్యుకేషన్ ఉండాలి, కొంత టైం ఆఫ్ బ్రేక్ వాళ్ళకు ఉండాలి, స్పోర్ట్స్ ఇవ్వాలి, అదర్ ఆపర్చునిటీస్, ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండ్ స్పీకింగ్ టు ఎమినెంట్ పీపుల్, లిసనింగ్ టు ఎమినెంట్ పీపుల్. ఇప్పుడు సార్ చెప్పారు, ఒక చిన్న విలేజ్లో వచ్చి నేను ఈరోజు కలెక్టర్ అయ్యానంటే ఏంటి, ఆయన 24 గంటలు రుద్ది రుద్ది వాళ్ళ అమ్మా నాన్న కొడితే అయ్యారా? నో. ఆయన పెద్దవాళ్లతో విని హీ థాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఎలాగా?